Hi, I'm Dr. Yuganda Reddy, Senior Consultant Surgical Oncologist at Care Hospitals, Hyderabad. Ultrasound scan cancerని గుర్తించగలదా? దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఇది మనం ఇవాళ తెలుసుకుందాం. సో కామన్గా అందరు అడిగేది క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా క్యాన్సర్ని ముందే ఎట్లా గుర్తించవచ్చు, ఏమైనా టెస్టులు ఉంటాయా చేసుకోవడానికి అని అడుగుతూ ఉంటారు. సో అట్లా స్పెసిఫిక్గా కొన్ని క్యాన్సర్స్కి కొన్ని టెస్టులు ఉంటాయి, కానీ రెగ్యులర్గా చాలామంది హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటారు, వాటిలో కొంతమంది అల్ట్రాసౌండ్ చేయించుకుంటూ ఉంటారు. అల్ట్రాసోనోగ్రఫీ స్కాన్ అంటాం అన్నమాట. దానివల్ల మనం క్యాన్సర్ అర్లీగా గుర్తించగలమా, ముందు దశలో కనుక్కోగలమా అనే క్వశ్చన్, డౌట్ వస్తూ ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండదు అన్నమాట. బేసికలీ కంపేర్డ్ టు సిటీ స్కాన్తో అయితే ఏంటంటే, మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో అది చాలామంది గుర్తుంచుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది బాగా అవైలబుల్ కూడా మనకి, అంటే ఈజీగా చాలా సెంటర్స్లో చేయగలుగుతారు అండ్ కాస్ట్ కూడా తక్కువ. బట్ మనకి యాజ్ సచ్ స్పెసిఫిక్గా గైడ్ లైన్స్ అయితే ఏం లేవు, ప్రతి మనిషి ఇట్లా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే మనం క్యాన్సర్స్ని గుర్తుపట్టచ్చు ముందేని. బట్ మా ప్రాక్టీస్లో అనుభవం ప్రకారం మేము గత 15 ఏళ్ళుగా క్యాన్సర్ ప్రాక్టీస్లలో చూస్తుంది ఏంటంటే, చాలా క్యాన్సర్స్ ఇన్సిడెంటల్గా అల్ట్రాసౌండ్ స్కాన్లోనే మనకు తెలుస్తూ ఉంటాయి. ఇన్సిడెంటల్గా అంటే ఏదో ప్రాబ్లం కోసమని మనం స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మెయిన్గా అబ్డామెన్కి మనకేంటంటే కొన్ని క్యాన్సర్స్ బయటపడతాయి. సో అలాంటి క్యాన్సర్స్కి స్పెసిఫిక్గా మనము హెల్త్ చెకప్స్ కింద ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే మంచిదన్నమాట. సో అలాంటి క్యాన్సర్స్ ఏంటేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాంటి క్యాన్సర్స్లో ముఖ్యంగా ఏంటంటే ఓవరియన్ ట్యూమర్స్ అన్నమాట. ఓవరీస్లో ట్యూమర్స్ అనేవి ఏం స్పెసిఫిక్ సింప్టమ్స్ ఉండవు ఇనిషియల్గా. సో ఓవరీలో గడ్డలు, సిస్టులు అట్లాంటివి వస్తున్నప్పుడు ఏంటంటే, అవి జస్ట్ సైజ్ పెరుగుతూ ఉంటాయి లోపల. ఒక పర్టికులర్ చాలా పెద్ద సైజ్ దాటినప్పుడు అవి సింప్టమ్స్ కాస్ చేస్తాయి. బట్ అల్ట్రాసౌండ్ స్కాన్ మనం రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్లో చేయించుకున్నప్పుడు అవి డయాగ్నోజ్ అవ్వచ్చు. సెకండ్ ట్యూమర్స్ ఏంటంటే కిడ్నీ ట్యూమర్స్ అనమాట, కిడ్నీ క్యాన్సర్స్. కిడ్నీస్లో క్యాన్సర్స్ జస్ట్ ఇనిషియల్ ఫేజెస్లో జస్ట్ గడ్డలాగా పెరుగుతూ ఉంటాయి. సో వాటికి స్పెసిఫిక్గా లక్షణాలు ఏముండవు. లేట్ ఫేజెస్కి వచ్చాకనే మూత్రంలో బ్లడ్ పోవడము, వెయిట్ లాస్ అవ్వడము, కడుపులో నొప్పి రావడం ఉంటాయి. సో అట్లా కిడ్నీలో ట్యూమర్స్ కూడా మనం అర్లీ స్టేజెస్లోనే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అనమాట. ప్యాంక్రియాస్లో ఏమైనా గడ్డలు అలాంటివి ఉంటే కూడా తెలుస్తుంది. రిట్రోపెరిటోనియల్ ట్యూమర్స్ లైక్ కొన్ని కొవ్వు గడ్డలు కానీ, సార్కోమాస్ కానీ, ఇట్లాంటి కొన్ని గడ్డలు కూడా మనకేంటంటే అల్ట్రాసౌండ్ స్కాన్లోనే అర్లీ దశలో తెలుసుకోవచ్చు. ఫిఫ్త్ది ఏంటంటే లివర్ ట్యూమర్స్. ఈవెన్ లివర్లో క్యాన్సర్స్ ట్యూమర్స్ కూడా అర్లీ స్టేజెస్ చిన్న దశలో ఉన్నప్పుడు, లైక్ 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు కూడా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలుసుకోవచ్చు. మనకి యాజ్ సచ్ గైడ్ లైన్స్ లేకపోయినా ఎవరైనా హెల్త్ చెకప్స్కి, హెల్త్ స్క్రీనింగ్స్కి శ్రద్ధ వహిస్తూ వాళ్ళు ఇయర్లీ టెస్టులు, బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటున్నప్పుడు ఎక్స్రేతో పాటే ఒక అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనేది చేయించుకుంటే బెటర్ అనమాట. పర్టికులర్లీ ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు, లైక్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళు. మెయిన్ యూజెస్ ఏంటంటే మనకి ఇట్లా ఇన్సిడెంటల్ ట్యూమర్స్ అనేవి డిటెక్షన్ బాగా ఈజీగా ఉంటుంది. లైక్ సింప్టమ్స్ లేని దశలో కొన్ని క్యాన్సర్స్, ఇప్పుడు నేను పైన చెప్పిన క్యాన్సర్స్ అన్ని మనం అర్లీ ఫేజ్లో డిటెక్ట్ చేయించుకోవచ్చు. అందరికీ ఉన్న అపోహ ఏంటంటే ఎక్కువ టెస్టులు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అల్ట్రాసౌండ్ స్కాన్కి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువసార్లు సిటీ స్కాన్ చేయించుకుంటే మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది ఎక్స్రేకి, సిటీకి. సో అల్ట్రాసౌండ్ స్కాన్కి ఏం రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు. సో కావున ఏంటంటే హెల్త్ చెకప్స్కి వెళ్ళే వాళ్ళు, వాళ్ళ పర్సన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడంలో తప్పు లేదు. మనకు కొన్ని ప్రాబ్లమ్స్, పర్టికులర్గా కొన్ని ట్యూమర్స్ ఏంటంటే సింప్టమాటిక్ దశ కంటే ముందే మనము డయాగ్నోస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.